Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ సర్కార్కు హైకోర్టు షాక్. విద్యాదీవెన నిధులు నేరుగా కాలేజీలకే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మళ్లీ షాక్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పథకాలలో జగనన్న విద్యాదీవెన ఒకటి. నిరుపేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి సకాలంలో బకాయిలు లేకుండా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నారు. ఈ త్రైమాసికానికి ఆ త్రైమాసికమే ఆ పిల్లల తల్లులకే చెల్లించి వారే కాలేజీలకు ఫీజులు కట్టేలా చేసి పేదల ఇంట విద్యా జ్యోతులు వెలిగిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన పథకం క్రింద తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయడంపై ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. గతంలో ప్రైవేటు యాజమాన్యాల తరఫున తల్లుల ఖాతాలో నిధుల జమపై కృష్ణదేవరాయ వర్సిటీ అసోసియేషన్ సవాల్ పిటిషన్ వేసింది. విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది. దీనిపై ఏపీ సర్కార్ డివిజనల్ బెంచ్లో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం వాదనలు వినిపించారు. యాజమాన్యాల తరఫున ముతుకమిల్లి శ్రీ విజయ్, సీనియర్ న్యాయవాది వేదల వెంకటరమణ వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం ఈ మేరకు తీర్పిచ్చింది. జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. కానీ తాజా తీర్పుతో ఇకపై విద్యాదీవెన మొత్తాన్ని విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్ ఖాతాల్లో జమ చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఇందుకు సంబంధించిన తీర్పు కాపీలను వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. మరి తాజా తీర్పుపై ఏపీ ప్రభుత్వం ఎలా ముందుకు వెళుతుందో చూడాలి. గతంలో విద్యాదీవెన క్రింద విద్యార్థులకు చెల్లించే ఫీజులను నేరుగా కాలేజీ ప్రిన్సిపల్ అకౌంట్లోనే జమ చేయాలని న్యాయవాది ముతుకమెల్లి శ్రీ విజయ్ కోర్టును కోరారు. శ్రీకృష్ణదేవరాయ విద్యాసంస్థల తరఫున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై హైకోర్టులో సుదీర్ఘంగా విచారణ జరిగింది. తల్లులు ఫీజు కట్టకుంటే తమకు సంబంధం లేదని ప్రభుత్వం అంటోందని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఫీజులను నేరుగా విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్ ఖాతాల్లో జమ చేయాలని న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో హైకోర్టు ఏపీ ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుబట్టి కాలేజీ యజమానుల వాదనను ఏకీభవించింది. ఇప్పుడు రివ్యూ పిటిషన్ కూడా కొట్టివేయడంతో ఏపీ ప్రభుత్వానికి పెద్ద షాకే అని చెప్పాలి.